నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఏసీఎస్ఆర్ కాలనీకి చెందిన ఏలూరు సుధీర్ అనే విద్యార్థి విద్యుద్ఘాతానికి గురై తీవ్రంగా గాయాలు పాలవడంతో ఎడమ చేయి సగ భాగం ఆపరేషన్ చేసి తొలగించడం జరిగింది. మెరుగైన వైద్యం చేయించే స్తోమత లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఐక్య ఫౌండేషన్ను ఆశ్రయించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు పయ్యావుల రామకృష్ణ చౌదరి వార్తాపత్రికలు మరియు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేయడంతో దాతల సహాయ సహకారాలతో వచ్చిన నగదును ఆత్మకూరు బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆజాద్ జాకీర్ మరియు ఆత్మకూరు ఎంపీడీఓ రాఘవేంద్ర చేతుల మీదుగా ఆ కుటుంబానికి 36,500 రూపాయల నగదు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు బ్రేక్ ఇన్స్పెక్టర్ జాకీర్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న విద్యార్థికి సహాయం చేయడం శుభ పరిణామమని, ఎక్కడ ఆపద ఉంటే అక్కడ ఐక్య ఫౌండేషన్ అండగా ఉంటుందని, ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరెన్నో నిర్వహించాలని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐక్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు పయ్యావుల రామకృష్ణ చౌదరి మాట్లాడుతూ సుధీర్ మెరుగైన వైద్యం కోసం సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క దాతల హృదయాలకి పేరు పేరున ఐక్య ఫౌండేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలని తెలిపారు. భవిష్యత్తులో ఈ కుటుంబానికి ఫౌండేషన్ తరపున ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ పయ్యావుల మారుతినాయుడు, సురేష్ చౌదరి, లోకేష్, ఆదిల్ మరియు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వాటి మీద పడిపోయింది, పైపులు ఉన్నాయి కదా, కర్రలు ఏం లేవు, చేత్తో తట్టాను మామూలుగా. అది నా కరెంట్ షాక్ ఒకసారి తగులుకునింది, నన్ను లాగేసుకునింది వదల్లా, చేయి ఎంత లాగినా కూడా వదల్లాది. మా ఫ్రెండ్ వచ్చి నన్ను అరస్తా తోసేసి కరెంటు ఒడిగ్గా వచ్చింది. ఒకరువ నేను కింద పడిపోయినా వాడు ఒకరో కరెంటు వచ్చి ఒడిగ్గా వేలు కాలు వచ్చేసి ఓడిగాను కింద పడిపోయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి నన్ను లాగొట్టి మన హాస్పిటల్ పంపించింది. నా పేరు రత్నమ్మ. ఆడుకుంటా పోయి కరెంటు షాక్ కొట్టేసింది, చెయ్యి ఒళ్ళంతా దెబ్బలు తగిలినాయి. నెల్లూరు దేశపోయాను, ఇక్కడ వీలు కాదని చేర్చుకోలేదు. చెన్నై దేశపోయాను, కేఎంసీకి, అక్కడ చెయ్యి తీసేసారు, ఒళ్ళంతా దెబ్బలు కాలు పడిపోయింది. మీరు ఏదన్నా సాయం చేయగలిస్తే ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేయండి సార్. పరిస్థితి చాలా పేదరికం, అబ్బాయిని వదులుకోలేకుండా ప్రాణానికే ప్రమాదం అంటున్నారు. ఇంకేదన్నా చేత ఇన్సూరెన్సీ ఇక్యా ఫౌండేషన్ ఆత్మవృద్ధరున మన వయోవల్ల రామకృష్ణ చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ మన యాక్సిడెంట్ అయిన కరెంట్ షాక్ తగిలి చెయ్యి ఇరిగిపోయి అవసరమైన కొన్ని దెబ్బలు తగిలినటువంటి ఈ కుటుంబానికి మన ఐక్య ఫౌండేషన్ తరఫున 31,000 రూపాయలు సుమారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ కుటుంబం ఆదుకోవడం కోసం వారి సహాయంగా 5 ఈ డబ్బును ఇవ్వడం జరిగింది. ఈ డబ్బుతో వాళ్ళు అబ్బాయికి కావలసిన సౌకర్యాలు, మందులు మరియు ఇతర వస్తువులు కానీ ఏమైనా అన్ని కూడా అబ్బాయికి అవసరమైంది బాగా చేయించుకోవాలనిగా అందరూ మా డిపార్ట్మెంట్ తరఫున మరియు మా ఆత్మూరు ప్రజల తరఫున అందరి తరఫున కోరుకుంటున్నాం. అందుకే నమస్కారం. నా పేరు పయ్యావుల రామకృష్ణ చౌదరి, ఐక్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు. ఆత్మకు పట్టణానికి చెందినటువంటి ఏలూరు సుధీర్ అనే అబ్బాయి కాదు, కొద్ది రోజులు కూడా విద్యుత్ ఘాతానికి గురయ్యి యొక్క ఆపరేషన్ నిమిత్తం సగం చేయి అరబాగా చేసేసి జరిగింది. ఈ యొక్క పరిస్థితిని మేము సోషల్ మీడియా ద్వారా మధ్య ద్వారా మరియు వార్తాపత్రిక కథనాల ద్వారా మేము భయపడి తెలియజేయక మనసం దాత ముందరకు వచ్చినటువంటి దాతలందరూ ఈరోజు ఆ కుటుంబానికి ఈ యొక్క ఆత్మకూరు బ్రేకింగ్స్పర్ సార్ మరియు ఆత్మకూరు ఎంపీడీ గారు మరి అందరూ కలిసి ఒక చేతి మీదుగా 35,500 ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమానికి నేను ఎల్లప్పుడూ అండగా ఉంటానని చెప్పి ఉన్నటువంటి మన ఆత్మకూరు బ్రేకింగ్స్పర్ గారు జాకీర్ సార్ గారు తమ వంతుగా 5,000 రూపాయలు అందజేయడం జరిగింది. ఈ కుటుంబానికి ఎవరైతే అండగా నిలిచినటువంటి ప్రతి ఒక్క దాత ఉదయానికి మేము పేరు పని ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఈ ఉదయానికి ఈ కుటుంబానికి ప్రతి ఒక్కరు అండగా నిలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.